it's four in the morning. This way. ఏరా పైనుంచి సరిపోలేదా? రై, 10 మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా, 100 మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు. మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు. నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు, అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి. మా వాడి కోసం నేను చావటానికి రెడీ, మీ వాడి కోసం మీరు చావటానికి రెడీయా? ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? వేసేయండిరా. నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో, ఈ రోజు కాకపోతే రేపు. రేపటిదాకా పోస్ట్ పోన్ ఎందుకు? అందరూ యునైటెడ్ ఈ రోజే పోదాం, రండిరా. రావటానికి లేని భయం, పోవటానికి ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు, మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా? నాకు తెలుసు. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమి చెయ్యం, సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు. కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా, తప్పు నీది కాదురా మాది. సారీ బాస్, పదనరా. కరణ్, మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. వెల్కమ్ టు ఇండియా. చావుకి షేక్ అండి పిచ్చి పంపించి. సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. అంత కష్టపడ్డా ఎందుకు నాన్న? రేయ్ బన్నీని డాన్స్ లో దొక్కేలరా మనం. అవునవును. ఏ సౌండ్ పెంచు, సౌండ్ పెంచు. నువ్వు చేయి నాన్న, నువ్వు చేయి, సౌండ్ పెంచు. ఐ యామ్ డన్. నేనే గెలిచిందా? జ్యూస్ తీసుకో. ఏందమ్మా ఎప్పుడు గెలుస్తా ఉంటావు, ఈ రోజు ఏంది 2 తూర్లు ఓడిపోయిండావు? కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న. సడన్ గా ఏమైందమ్మా? కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న. పోనీ, వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా? నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకులనే ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. యూఆర్ రాంగ్. సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు, ఎదిగే కెపాసిటీ ఉన్నవాడిని చూడండి, మీరు గెలుస్తారు. పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు, అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. వాడా? వాడు మన ఇంటి పనోడమ్మా? పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు, మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో, తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. నీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బందమ్మా, ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. సరే, నీ పుట్టినరోజు దాకనైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఒరే, నీకేమన్నా మెదడుబాపు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా? శాస్త్రి గారు,
ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. దేవుడా, మేమంతా బ్యాచిలర్ పార్టీ బ్యాంక్ అక్కడ ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా, మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నాం? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేనురా. కానీ అక్కడ మంచి పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉండమండి రా. నేను మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. నన్నే క్రిటల్ చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు, తప్పుకో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అందరూ వచ్చిందా సార్? నీకేం తెలియట్లేదు కానీ ఇదంతా చూడటంతో నాకు ఏదో భయం వేస్తుంది బాబా. అస్సలు జరగబోయి చూడు. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మా సీఎం గారికి, అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం, పనివాళ్లకి మిగిలిపోయినవి ఇస్తాం, అలానే అర్హత ఉన్న వాళ్లకి ఉద్యోగాలు ఇస్తాం. వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది. కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండా. నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు, ఓ సెక్యూరిటీ లాంటి వాడు, మిస్టర్ ఆకాష్ నారాయణ్, అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా. ఇదేంటి ఇష్టం? క్షమించండి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు నా కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు. ఆకాష్ రా. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, మర్చిపోయాను. అందరికీ నమస్కారం. ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజిది. ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుడిని చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. కానీ మీరందరూ నన్ను క్షమించాలి. దేనికిరా? నేను ఈ పెళ్లి చేసుకోలేను. కారణం, నేను ఇదివరకే నా మనసు ఇంకోరికి ఇచ్చాను, ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు. అంతేగాని పిలిచి పిల్లని ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది, ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పమాకు. మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్, ఇవి అబద్ధాలు కావు, నిజాలు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా, పెంకుటింట్లోంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు. నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని, ఆస్తునే కాదు సార్. యారా, వీడు మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా? ఏ, ఎవరయ్యా అమ్మాయి? అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా. నాది వన్ సైడ్ లవ్ అండి. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, మేము దగ్గరుండి నీ పేరు జరిపిస్తాం. చెప్పలేను సార్, చెప్తే మీరే నన్ను చంపేస్తారు. ఏంటి బాబో ఇది? సీఎం సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్ని ఇచ్చారు, సీఎం గారు మాటిచ్చారు, తను ఎవరో చెప్పేస్తా.